ఉన్న బంగారాన్ని నమస్కారం సుమన్ స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ విశిష్టత ఏంటి ఈ అక్షయ తృతీయ రోజు ఎటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది అలాగే చందనోత్సవం కూడా జరుగుతుంది కదా సింహద్రప్పనికి ఈ రోజున ఎందుకు జరుగుతుంది దాని విశిష్టత గురించి తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాంశీదేవి భగవతి హి బలాయ బయ కృష్య మోహాయా మహామాయా ప్రయశ్చతి శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నామ్మ సర్వధ ఈ యొక్క కలియుగం నందు మానవ జన్మ ఎత్తినందుకు మనిషి యొక్క జీవన విధానాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి అనేక సందర్భాలలో సనాతన ధర్మంలో కొన్ని కొన్ని తిథులు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్క తిథి రోజు ఏం చెయ్యాలి ప్రతి ఒక్క నక్షత్రం రోజు ఏం ఆచరించాలి అనేటటువంటి సనాతన ధర్మంలో శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే కొన్ని కొన్ని ముహూర్త బలాలకు ఆ ముహూర్త బలాలో చేసేటటువంటి కార్యక్రమానికి ఆ ముహూర్త బలాలో చేసేటటువంటి పనికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది అందులోనూ సంవత్సర కాలంలో వైశాఖ మాసంలో వచ్చే అద్భుతమైనటువంటి తిథి ఏదైనా ఉంది ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే మామూలుగా తృతీయ అనవచ్చు కానీ దాన్ని అక్షయము అనేటట్టు ఎందుకు జోడించారు అంటే అక్షయము అంటే నాశనము లేనటువంటిది ఎప్పటికీ కూడా వృద్ధిలోకి వచ్చేటటువంటిది ఎప్పటికీ తరగనటువంటిది ఎప్పటికీ ఖాళీగా లేనటువంటిది ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది అంటే అక్షయ తృతీయ రోజు సనాతన ధర్మంలో ఎన్నో వైశిష్ట్యాలు జరిగాయి ఎన్నో రకములైనటువంటి ప్రధానమైనటువంటి కార్యాచరణ జరిగినటువంటి తిథి ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ రోజు అందులో ప్రధానంగా చెప్పుకోవాలి దాన్ని పరశురామ జయంతి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం అంటే పరశురాముడు ఈ భూమి మీద మొట్టమొదటిగా అవతరించినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ అంటే దశావతారాలలో ఆరవ అవతారం అయినటువంటి పరశురామ జయంతి అలాగే పరశురాముడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి తిథి కూడా అక్షయ తృతీయ రోజు అలాగే సాక్షాత్తు గంగాదేవి ఈ భూమి మీదకి వచ్చినటువంటి రోజు కూడా అక్షయ తృతీయ అలాగే ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ఒక సన్మార్గంలో నడిచినటువంటి వేదవ్యాసుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ ఇలా అక్షయ తృతీయ రోజు ఎన్నో రకములైనటువంటి విధానాలు జరిగినటువంటి రోజుగా దీనిని తీసుకోవడం జరుగుతుంది అంటే అక్షయ తృతీయ ఒక మంచి పనికి శ్రీకారాన్ని చుట్టడానికి అక్షయ తృతీయ అనేటటువంటిది చాలా ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది అంటే వేదమునందు శాస్త్రమునందు ఏది ప్రమాణము అని అంటే వేదము ప్రమాణం అందులో వేదమునందు చెప్పబడినటువంటి ఒక గొప్పనైనటువంటి తిథి ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతి అంటే విజయానికి సంకేతము మనం ఏదైనా వృద్ధిలోకి రావాలన్నా మనల్ని మనం వృద్ధింప వృద్ధి చేసుకోవాలనుకున్న అక్షయ తృతీయ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పవర్ఫుల్ డే అని చెప్తా అంటే ఒక ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి అలాగే ఒక శక్తిని పెంచుకోవడానికి ఈ అక్షయ తృతీయ అనేటటువంటిది ఉపయోగించుకుంటాము అందుకే అక్షయ తృతీయ అనేటది చాలా పవర్ఫుల్ డే అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున సనాతన ధనంలో ఏం ఆచరించాలి అనేటటువంటి అంశాన్ని కూడా స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది పద్మ పురాణంలోనూ అందులోను స్కాంద పురాణంలోను రెండు వివిధ పురాణాలలో కూడా దాని గురించి ఒక్కొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది అయితే మనిషి జన్మ ఎత్తినప్పుడు మన మనిషి జన్మ ఉన్నప్పుడు మనం ఏ కర్మలు చేస్తే ఎలాంటి పుణ్యాలు వస్తాయి ఒకవేళ మనం గతించిన తర్వాత ఇప్పుడు మనం చనిపోతాం చనిపోయిన తర్వాత మనిషికి కావాల్సింది ఏంటి అంటే నీరు మనిషి బ్రతికి ఉన్నప్పుడు అవసరము నీరు మనిషి చనిపోయిన తర్వాత కూడా నీరు అవసరం ఉంటుంది అందుకే దాహార్తితో ఎప్పుడూ కూడా చనిపోకూడదు అని అంటూ ఉంటాం అందుకే చనిపోయిన తర్వాత ధర్మోదకాలు వదులుతూ ఉంటారు అంటే మన శరీరానికే కాదు మన ఆత్మకి కూడా దాహార్తి ఉంటుంది అని సనాతన ధర్మం గరుడ పురాణంలో కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే తృతీయ నాడు దానానికి చాలా వైశిష్టం ఉంది అంటే తృతీయ నాడు మనిషి చేయవలసింది ఏంటో తెలుసా దానము ధర్మము ఇవి రెండూ ఆచరించాలి చాలామంది మంది తృతి వచ్చింది అంటే బంగారం తీసుకోవాలి ఆస్తులు తీసుకోవాలి లేదా కొత్త కొత్త ఏంటి మన ఆభరణాలు తీసుకోవాలి ఇలా చాలామంది అనుకుంటారు అంటే అది తీసుకోవడం తప్పు అని అనము ఎందుకంటే ఆచారం ఎట్లా మొదలైంది అంటే ఆచారం ఏంటి అంటే గనక అక్షయ తీరు ఏది తీసుకున్నా అది అక్షయం అవుతుంది అనేటటువంటిది ఆచరణలోకి వచ్చింది చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు అంటే బంగారం తీసుకుంటే మనము ఇక ప్రతి ఎవ్రీ ఇయర్ ఇక బంగారం తీసుకుంటూనే ఉంటాము అనేటట్టు ఒక సైకలాజికల్ ఫీలింగ్ వచ్చేసింది కానీ అది సరే ఓకే బంగారం తీసుకుంటే తప్పేమి కాదు కానీ బంగారం కోసం అని చెప్పేసి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ బంగారం తీసుకుంటున్నారు కొంతమంది ఈఎంఐలు తీసుకొని మరి అప్పులు చేసుకుంటున్నారు నాకు ఈ మధ్యకాలంలో ఒక అంటే ఒక సంఘటన జరిగింది ఈ మధ్యకాలంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏమిటి మా ఆవిడ నన్ను బంగారం తీసుకోండి తీసుకుంటే చాలా ఇబ్బంది పెడుతుందండి అక్షయ తృతి వస్తుంది మూడు సంవత్సరాల నుంచి బంగారం తీసుకుంటూనే ఉన్నాను కానీ ఆ బంగారం ఎంత తీసుకున్నా అలా అది అలాగే ఉంది అప్పులేమో విపరీతంగా పెరిగిపోతున్నాయండి దీనికి పరిష్కారం ఏదైనా ఉంది అని చెప్పేసి ఒక సిల్లీ సంఘటన అది అంటే చెప్పుకోవడానికి నవ్వొచ్చింది నాకు ఏంటి బంగారం తీసుకుంటే నీ దగ్గర డబ్బు ఉంటే తీసుకోవచ్చు అంతేగాని అక్షయ తృతీయ రోజు డబ్బులు లేకపోయినా నువ్వు అప్పు చేసి మరి బంగారం తీసుకుంటున్నావు అంటే నీ మూర్ఖత్వం అది నీ బంగారం అలాగే ఉంటుంది కానీ ఈఎంఐలు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి తీసుకున్న దానికి వడ్డీ కట్టాలి చక్ర వడ్డీలు అయిపోతున్నాయి ఈఎంఐ అలాగే ఉంది సంపాదించిన వడ్డీకి పోతుంది ఇలా ఏదో ఒక రూపంలో అప్పులు పెరిగిపోతున్నాయి బంగారం అలాగే ఉంటుంది అంటే ఇక్కడ బంగారం తీసుకోవద్దు అని కాదు నీ స్థోమత ఉంటే తీసుకోండి అంతేగాని ఇది ఖచ్చితము అనేటటువంటి విషయం అయితే లేదు అయితే ఇందులో ప్రధానంగా మనం చేయవలసింది ఏంటి అంటే అక్షయ తృతీయ నాడు ఉదకుంభదానం ఆచరించేయాలి ఉద కుంభదానం చేస్తే గనక అంటే దానం ఎందుకు చేయమన్నారు అంటే అక్షయ తృతీయ రోజు చేసే దానము నీ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి కేవలం ఈ ఒక మానవ జీవితమే కాదు ఈ శరీరం అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఏ జీవిగా పుట్టినా ఏ ఒక్క అంటే నువ్వు పశుపక్షాదులలో ఏ జీవిగా పుట్టినావో సరే లేదు మానవ జన్మ ఎత్తినా సరే నీ జీవితాల్లో అక్షయ తృతీయ రోజు చేసే దానం ఏదైతే ఉందో నీ జీవితంలో ఉద ఒక నీటి దానం చేశామనుకోండి నువ్వు ఏ జీవిగా పుట్టినా సరే నీకు నీటికి లోటు ఉండదు నీ ఆ సమయానికి ఆ ఆ రూపానికి నీ ముందర నీళ్ళు ఉంటాయి నీ దాహం వేసింది నీళ్ళు ఎక్కడా కనిపించడం లేదు నువ్వు రోజు నీ నీరు గనక ఉదకుంభ దానం అంటావు అంటే మంచి ఒక కొత్త కుండ తీసుకొని ఆ కుండ నీళ్ళు నీరు పోసి బ్రాహ్మణికి దానం వేస్తే నీకు నీటికి లోటు ఉండదు అంటే ఎప్పుడూ కూడా దాహార్తితో నువ్వు చనిపోవు అని అర్థము లేదు ఒక పేదవాడికి కానీ ఒక బ్రాహ్మడికి కానీ అన్నదానం చేశావు నీ జీవిత కాలంలో నీ కడుపు ఎప్పుడు కూడా ఆకలికి చావదిగా నీకు ఏదో ఒకటి తిండికి తినడానికి తిండి ఎక్కడో ఒక దొరుకుతూనే ఉంటుంది నీకు ఆకలి అయినప్పుడు నీ ముందర తిండి ఉంటుంది అంటే అక్షయ తృతీయ రోజు ఏదైతే మనిషికి ఉద్ధరింపజేసుకోవలసినటువంటి దానాలు ఉన్నాయో అవి నువ్వు చేసుకుంటే అక్షయ తృతీయ రోజు అది నీకు అక్షయంలా మారిపోతుంది అని చెప్పడమే యొక్క ఆంతర్యం తప్ప వస్తువులు కొనాలి కొనకపోతే ఏదో జరిగిపోతుంది అనేటటువంటి సంఘటన ఏ పురా అసలు బంగారము అనే మాట ఏ పురాణం నందు చెప్పలేదు ఏ శాస్త్రం నందు చెప్పలేదు అది మనం కల్పించుకున్నటువంటి అర్థమే తప్ప అది ఏ పురా కాకపోతే అక్షయ తృతీయ నాడు చేయవలసిన దానాలు చేయాలే తప్ప ఇంకా ఏమి అంటే యజ్ఞయాగాదులు దాన ధర్మాలు ఇలాంటివి ఆచరిస్తే అది అక్షయంలా మారి మనకు పుణ్యాన్ని స్టోర్ చేస్తుంది ఎప్పుడైనా మనిషికి రెండు కర్మలు ఉంటాయి ఒకటి పాపకర్మ రెండు పుణ్యకర్మ నువ్వు ఎప్పుడైతే ఇలాంటి గొప్పనైనటువంటి తిథులలో నువ్వు ఈ అక్షయ తృతీయ నాడు ఎప్పుడైతే దానము ధర్మం ఆచరిస్తావో అది నీ జీవితా జీవితాన్ని ఉద్ధరింపజేస్తుంది అంటే నీకు రేపటి రోజు ఎవ్వరూ సహాయం చేయలేదు నీ జీవితంలో సహాయం చేసే వ్యక్తి లేదు మాట ఆదుకునేటటువంటి వ్యక్తి లేదు నీకు డబ్బు సహాయం లేదు ఏమీ లేదు ఒక్క అక్షయ తృతీయ నాడు నువ్వు ఏది నీ జీవితంలో లోటు అని అనిపిస్తుందో అది ఒకసారి దానం చేసి చూడు అది నీ జీవితంలో అక్షయంలా మారి అది నీకు తరగకుండా ఎప్పుడూ కూడా నిరంతరం నేను అంటిపెట్టుకుని ఉంటుంది అనేటటువంటి అర్థం లేదు దక్షణ ఒక డబ్బు సహాయం చేయు ఎవరికైనా పేదవారికి కానీ ఎవరికైనా నువ్వు రూపాయి దానం చేస్తే అది నీకు అక్షయంలా మారి కొన్ని కోట్లు కురిపిస్తుంది అది నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం ఎందుకు అని అంటే గనక అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాధాన్యత గొప్పతనం అలాంటిది అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించాలంట చాలామంది అక్షయ తృతీయ వచ్చింది అంటే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది చాలా వైశిష్టమైనటువంటిది నారాయణ ఉపనిషత్తులో వస్తుంది లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అది చాలా వైశిష్టమైనటువంటిది అది చాలా ఉచ్చరిస్తూ ఉంటారు అది చేయడం వల్ల మనిషికి ఉన్నటువంటి అనేక జన్మముల పాపములు తొలగిపోతాయి అఖండ లక్ష్మీ లక్ష్మి పూజ కాకుండా లక్ష్మీనారాయణ ఇరువురిని పూజించాలి ఇరువురిని పూజించడం ద్వారా ఇప్పుడు మనకు అక్షయ తృతీయ అంటే డబ్బుకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే ధనమూలం ఇదని జగత్ డబ్బు లేకుండా కలియుగంలో ఏ పని కూడా కాదు ఏదైనా చెయ్యాలి అన్న ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశంగానే ఉంటుంది మన కలియుగంలో కాబట్టి మనిషి అంటే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి అంటే పూట కూడా గడవలేనటువంటి వ్యక్తి అక్షయ తృతీయ నాడు ఎవరైతే లక్ష్మీ కుబేర యాగం ఆచరిస్తారో వాళ్ళకు అప అపారమైనటువంటి ధన సంపత్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క మనకు స్కాంద పురాణంలో తెలియజేయడం జరిగింది ఎందుకంటే చాలామంది ఇప్పుడు మన ఒక ఇలాగే డబ్బు గురించో అప్పుల గురించో ఒక ప్రస్తావన వస్తే ఒక వ్యక్తి అడిగారట ఏంటి మీరు ఇన్ని రెమెడీస్ చెప్తున్నారు ఇన్ని ఆచరణ చేయమని చెప్తున్నారు కష్టపడితేనే డబ్బు వస్తుంది కదా ఇలా రెమెడీస్ చేసుకుంటూ పోతే డబ్బు ఎలా వస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు అయితే అతను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి సరే కష్టపడితే డబ్బు వస్తుంది ఓకే అది వాస్తవమే కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుందా రావట్లేదు కదా ఇప్పుడు కష్టపడితే డబ్బు వస్తుంది కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి కదా మరి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు నేను చక్క ఏసీలో కూర్చుంటే పనిచేస్తున్నారు కష్టపడుతూ ఓకే ఆయన కూడా కష్టపడుతున్నారు ఆయన ఆయనకు లక్షనో లక్ష యాభై వేలు జీతం వస్తుంది ఆయన తగ్గట్టుగా ఆయన కష్టపడి లక్ష యాభై వేలు జీతం కానీ అతనికంటే ఎక్కువ కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్న ఒక ఆటోతో ఆటో నడిపించేవాడు ఒక రిక్షా తొక్కుకునేవాడు ఒక పానీపూరి బండి పెట్టుకునేటటువంటి వాడు ఇలా చాలామంది చూసుకుంటే కష్టం అందరూ పడతారు కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు అంత సులభంగా దొరకదు బికాజ్ కర్మ ఫలితాన్ని వెంటాడుతూ ఉన్నటువంటిది చాలామంది విషయాల్లో ఇది ప్రూవ్ అవుతుంది కనుక ఇలా ఉన్నటువంటి అంశాలలో ఇలాంటి దైవిక కార్యక్రమాలను గనక ఆచరణ చేసుకుంటే నీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అని దీని అర్థం తప్ప కష్టపడాలి మానవ ప్రయత్నంగా మనం చేసే ప్రతి పని మనం చేయాలి అలాగని చెప్పేసి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి డబ్బు వస్తే అందరూ కోటీశ్వరులు అవుతారు కదా ఎవరు పేదవారుగా ఉండరు కదా కాబట్టి దైవిక కార్యక్రమానికి కష్టపడితే డబ్బు వస్తుంది అన్నదానికి నిదర్శనం ఏంటంటే నువ్వు కష్టపడుతున్న దానికి నీకు ఎంత ప్రతిఫలం రావాలి అనేటటువంటిది దైవిక ఎప్పుడు నిర్ణయించు దానికి ఇంకా ఎక్కువ కావాలి మనకి ఇంక్రిమెంట్ పెరగాలి అని అంటే కనుక ఇలాంటి అక్షయ తృతీయ నాడు మనం చేసేటటువంటి కర్మలను సక్రమంగా ఆచరణ చేస్తే తప్పకుండా మన జీవితంలో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే డబ్బుతోనే అన్ని మనం చదువుకోవాలన్నా డబ్బు కావాలి తిరగాలన్నా డబ్బు కావాలి మనం ఏం చేయాలన్నా డబ్బు అంటే పూట గడవడానికి కూడా డబ్బే కావాలి అలా డబ్బు అనేటటువంటి నీ దగ్గర సమృద్ధిగా ఉండాలి అంటే నీ స్తోమక స్తోమతకు తగ్గట్టుగా నీ దగ్గర డబ్బు ఉండాలంటే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర యాగం చేసుకోండి అది చేయడం వల్ల నీ జీవితంలో ఇక దేనికి లోటు ఉండదు నీ దగ్గర డబ్బు ఉందంటే ఇక ప్రతిదీ ఉన్నట్టే నీ దగ్గర ఇది లేదు ఇది రాదని కాదు నీకు డబ్బు సమృద్ధిగా ఉండాలి నీ స్తోమతకు తగ్గట్టుగా నువ్వు జీవన విధానాన్ని కొనసాగా కొనసాగించాలంటే అక్షయ తృతిని ఈ రకంగా వినియోగించుకుంటే అన్ని శుభాలే అమ్మా గురుగారు అక్షయ తృతీయ రోజు ఎటువంటి దానాలు చేసుకుంటే అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనే అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి